జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా వృషభ రాశి కలిగిన వారికి ఈ 2024 సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి తెలియపరిచే ముందు, కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు కలిగిన వారు, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాలకు సంబంధించినటువంటి ఈ నక్షత్రాలు కలిగినటువంటి వారు వృషభ రాశి కలిగినటువంటి కొన్ని ఫలితాలని ఈ సంవత్సర కాలంలో అనుకూలించే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి ఆదాయము 2 భాగాలు, ఖర్చు విపరీతంగా 8 భాగాలు, అలాగే సుఖపడేటటువంటి యోగం, సంతోషంగా జీవించే యోగం 7 భాగాలు, అవమానం అనేది కూడా 3 భాగాలుగా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో వర్తిస్తుంది. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులు ఇరువురిలో ఓవరాల్గా ఈ సంవత్సర కాలం అంతా కూడా పరిశీలన చేసి బాగున్నటువంటి ముఖ్యమైనటువంటి 3 అంశాలను పరిశీలించి చూసినట్టయితే, అందులో మొదటగా ఈ సంవత్సరంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురులో, అంటే వృషభ రాశి కలిగినటువంటి ఆడవారి మగవారు ఇరువురులో వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు ఎలాగుంటాయి, అలాగే భార్యాభర్తల మధ్య బంధము, సంతానానికి సంబంధించినటువంటి అంశాలు, ఏ నెలలు అనేది అనుకూలంగా ఉంటుందనేది, ఈ అంశాలలో మనం ఈ రాశిలో అయినటువంటి వారిలో పరిశీలన చేసి చూసినట్టయితే, ముఖ్యంగా వివాహంలో చాలామంది వయసు పైబడుతున్నప్పుడంటే ఏదైతే వివాహం చేసుకోవాల్సిన సమయం ఉంటుందో ఆ సమయం పైబడుతున్న కాంచి వాళ్ళ తల్లిదండ్రులు సమయానికి వివాహం కావట్లేదని వారు పడేటటువంటి బాధ, కొంతమంది బిడ్డలు కానీ కొడుకులు కానీ ఇంట్లో టయానికి పెళ్ళిళ్ళు ముడిపడకపోయినా, కొన్ని సంబంధాలు చూసినా అవి తీరా దగ్గరికి రావటము, అవుతుందనుకునే సమయానికి ఏదో ఒక రూపంగా మళ్ళీ చేజారిపోయేటటువంటి పరిస్థితులు ఎవరైతే స్త్రీ పురుషులు ఇరువురులో ఆడవారిలో జరుగుతున్నాయో, సంబంధం చూసిందల్లా ఫోన్లో మాట్లాడినప్పుడు ఉన్న మాట ఎదురు పడేసరికి రాకపోవటము, కొన్ని కట్న కానుకల విషయాల కాడ కొంతమంది సంబంధం ఏదైనా వచ్చేది ఉంటే అది దగ్గరవారు మనం అంటే చూపున్నటువంటి వారు పడనివారు చెడగొట్టడం, కొన్ని కొన్ని సందర్భాలలో పెళ్లి గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు రాలేదంటే అవి ఒక్కొక్కసారి జాతకంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వలన కూడా కొన్ని జరుగుతూ, ఆ లోపాల వలన ఏదైతే ఇబ్బందులు వ్యతిరేకతలు పడుతూ కాస్త సమస్యలతో ఒక వివాహం చేయాల్సినటువంటి పని గురించి కూడా ఎంతో ఒత్తిడిగా వేతన పడుతున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే వివాహం కాని వారు ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలం ఈ 2024 వీరి జాతక ప్రకారంగా ఈ రాశి కలిగినటువంటి వారికి వివాహాల విషయంలో మాత్రం ఎక్కడా కూడా పెండింగ్ పడేటటువంటి పనులు లేకుండా ఏకకాలంలో అనుకున్న సమయానికి మంచి ఊహించినటువంటి ఒకప్పుడు చేజారిపోయిన దానికన్నా కూడా మంచి మంచి బంధాలు, ముహూర్తాలు, సంబంధాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య బంధంలో కూడా ఇంతకుముందు గడిచినటువంటి కాలంలో, అంటే 2023-2021 మధ్య క్రితకాలంలో కొంతమంది కోర్టు విడాకులను తిరగటము, అలాగే ఒకరికి మధ్య ఒకరికి సౌఖ్యత లేకపోవటం, కొన్ని గొడవలు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు రావటం, అదేవిధంగా మాటామాటకి మధ్యలో విడిపోయే పరిస్థితులు, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ కొన్ని గొడవలయ్యి తర్వాత కలిసి ఉండలేని పరిస్థితులు, అలాగే ఒకరొకరు పరవాళ్ళు పరస్త్రీలు పరవ్యక్తులు స్నేహాల్లో ఉండి కూడా భార్యాభర్తల సౌఖ్యత లేని సంసారాలు ఏదైతే ఉన్నాయో వారికి కూడా ఈ సంవత్సర కాలం చాలా చక్కగా ఉంది. కాబట్టి మీ సమస్యలను మీరు తీసుకోవడానికి, తిరిగి మీరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకడానికి కూడా ఈ సమయకాలం చాలా మీకు దివ్యంగా ఉంటుంది. అదేవిధంగా సంతానం లేక బాధపడేటటువంటి తల్లిదండ్రులకి ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవుడు పూజలు చేసినా, ఏ దైవ కార్యాలు చేసినా, ఏ హాస్పిటల్ తిరిగినా కానీ సంతానంలో సౌఖ్యత లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలంలో ఈ 2024 ఏదైతే వృషభ రాశి కలిగిన వారు ఉన్నారో వారికి
తప్పకుండా మంచి శుభవార్త వినటం, సంతానంలో ప్రతిఫలం అందటము, సంతానంలో ఒక పాపను బాబును తప్పకుండా ఈ సంవత్సర కాలంలో వారు ఒక ఎత్తుకునేటటువంటి ప్రయత్నము ఈ రాశి కలిగినటువంటి వారిలో తప్పకుండా జరుగుతుంది. కానీ ఈ రాశి కలిగినటువంటి వారిలో ఈ సంవత్సర కాలంలో ఈ రాశి యొక్క ఫలిత ప్రభావాల్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఈ మూడు అంశాల్లో వీరికి అనుకూలంగా ఉంది. కానీ కొంతమందికి ఏమిటంటే ఒక్కొక్కరు కావాలని చెడగొట్టే సమస్యలు జరుగుతుంటాయి. కొంతమంది పెళ్ళిళ్ళు జరగకూడదని లేనిపోయినటువంటి అభినందనలు వేయటం, భార్యాభర్తలు సక్రమంగా ఉండకూడదని పడని వారు కొన్ని ప్రయత్నాలు చేయటం, పిల్లలు పుట్టకూడదని కూడా కొన్ని దోషాల వలన కొంతమంది చేసినటువంటి చెడు ప్రభావాల వలన, పెళ్ళిళ్ళ విషయంలోనూ భార్యాభర్తల విషయంలోనూ పరాయి వ్యక్తులు పరస్త్రీలు కొన్ని చెడు ప్రయత్నాల వలన కూడా ఒకరి మధ్య ఒకరికి విభేదాలు ఏదైతే ఏర్పడతాయో అవి వ్యక్తిగతంగా వస్తున్నటువంటి సమస్యలు ఉండి ఈ సంవత్సర కాలం కూడా బాగుంటుంది అనుకుంటే ఒక్కొక్కసారి వ్యక్తిగత సమస్యలు అంటే మనకి భర్త మీద ఇష్టం లేదు, లేదంటే భర్తకి భార్య మీద ఇష్టం లేదు, పరస్త్రీ మీద ఆలోచన ఉంది, అయినా అది వ్యక్తిగత సమస్య అయినప్పుడు ఈ సంవత్సర కాలంలో కలుపుకోవాలని ప్రయత్నం చేసినా ఆ సమస్య పోయేదాకా ఈ సమస్య పోదు. అలాగే వివాహాల్లో కూడా కొంతమంది కావాలని చెడగొడుతూ వివాహాలు ముడిపడకూడదని చేసే ప్రయత్నాలు కూడా బలంగా ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని జాతకాల్లో కూడా అనుకూలించాల్సినవి కూడా అనుకూలించవు. కాబట్టి ఈ సమయకాలంలో మీ రాశి ప్రకారంగా ఈ విషయాల్లో మీకు అనుకూలత ఉంది. కాబట్టి ఒకవేళ ఈ విషయాల్లో మీకు సరైన సమయంలో జరగాల్సినవి కూడా జరగట్లేదంటే వాటికి ఏమిటి, ఎందుకు, ఎలా, మరి ఏదైనా అంతర్గతమైన కారణాల వల్ల జరగట్లేదా అనేవి తెలుసుకొని వాటిని మీరు వీలైనంత తొందరగా ముందు సరిచేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడగలిగినట్టయితే ఈ సంవత్సర కాలంలో మీకు అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా ఈ మూడు పాయింట్లు కూడా మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి మాసము, ఏప్రిల్ మాసము, జూలై మాసము ఈ మాసకాలంలో మాత్రం మీరు మంచి మంచి శుభవార్తలు వినటము, మంచి గుడ్ న్యూస్లతో మీ లైఫ్ని స్టార్ట్ చేయటము, అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే ఒక గొప్ప శుభవార్తలు కూడా ఇనేటటువంటి యోగ్యం ఉంటుంది. కానీ చాలామందికి జరగాల్సిన సమయంలో కూడా కొన్ని పరిస్థితులు జరగట్లేదంటే అది వేరే కొన్ని అంతర్గతమైన కారణాల వల్ల జరుగుతున్నప్పుడు దాని వలన మనం సమయము కాలము ఆలస్యం చేసుకుని ఇబ్బందులు పెట్టుకోకూడదు. ఆ తరహా సంబంధించిన ఏదైనా సమస్యలు ఉండి దానివల్ల మీరు ఏదైనా సతమతం అవుతూ ఆ సమస్యల్ని ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కన్సల్ట్ చేయండి. మా కింద ఉన్నటువంటి నెంబర్లను కాంటాక్ట్ చేసినట్టుగైతే మీ సమస్యకు 100% అతి కొద్ది రోజుల్లోనే పరిష్కారం చేయడం జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడతెరిపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజ్ గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింతస్క్రోడ్ అవుతారు. మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.